నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. వినాయక చవితి పండుగ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, డిఎస్పి జనార్దన్ రావులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, ఇరిగేషన్ శాఖల అధికారులు డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అనుమతుల కౌంటర్లో అందుబాటులో ఉంటారన్నారు. సెప్టెంబర్ 2 నుండి 7వ తేదీ వరకు మండపాలకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. మండపాలు ఏర్పాటు చేయదలిచిన వారు చలానాలు చెల్లించి అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లో అనుమతులు ఇస్తామని తెలిపారు. వినాయక చవితిని పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటిని ఉపయోగించకుండా మట్టి వినాయక ప్రతిమలు ఉపయోగించాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిల్ సభ్యుల సహకారంతో తెనాలి పురపాలక సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. ఈ యొక్క వినాయక చవితి జరుపుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మా యొక్క విజ్ఞప్తి, గమనించండి, పర్యావరణ రహితంగా మనం ఈ యొక్క కార్యక్రమం రావాలి. అంటే ఏంటంటే విగ్రహాలను రకరకాలుగా, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, లేకపోతే ఇంకోటి 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 కాకుండా మట్టి విగ్రహాలను మీరు మంటపాలు అవ్వచ్చు, ఇంట్లో కావచ్చు, వాటి ద్వారా అయితే కనుక పర్యావరణాన్ని చక్కగా పరిరక్షించుకుంటే వాళ్ళ మిత్రం. సో అందువల్ల ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సిందంటే మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వండి. రెండో విషయం ఏంటంటే కనుక ప్లాస్టిక్ను కూడా విపరీతంగా వాడొద్దు. 120 mm ఏదైతే ఉందో అది అంత లోపల ఉన్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైనా కానీ దాన్ని వాడకుండా ఉండాలనేది ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈ రెండు విషయాలు పర్యావరణానికి హానికరం కాబట్టి దీన్ని గమనించుకొని మట్టి విగ్రహాలను వాడండి, ప్లాస్టిక్ను సాధ్యమైనగా తగ్గించండి. ఈ మండపాలకి పర్మిషన్ ఇచ్చే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఫైర్ సర్వీసెస్, మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరూ కూడా ఇక్కడ సమావేశం అయ్యాము. దీని మీద ఈ సమావేశంలో ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా తెనాలి ఎస్డిపి ఆఫీస్ దగ్గర ఒక రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది, సింగిల్ విండో కింద. దాని నిమిత్తం పర్మిషన్ కావాల్సిన వాళ్ళందరూ కూడా తెనాలి డిఎస్పి ఆఫీస్ని అప్రోచ్ అయితే ఒకే రూఫ్ కింద, అంటే మా ఆఫీసులోనే మీరు ఎలక్ట్రిసిటీ సంబంధించినవి, ఫైర్ సర్వీస్ కట్టాల్సిన చలానాలు కట్టి దాని నామ్స్ ప్రకారం మీరు అన్నీ తీసుకొస్తే మీకు ఆ రోజే పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీని నిమిత్తం ప్రజలందరూ, కమిటీ సభ్యులు, మండపాల ఆర్గనైజర్స్ అందరూ గమనించి దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా, ఏదైనా డౌట్ ఉంటే మా ఆఫీసును సంప్రదిస్తే మేము డౌట్లన్నీ క్లియర్ చేస్తాం. తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ పండుగను మంచి వాతావరణంలో జరుపుకోవాలన్నారు. 3వ రోజు నుండి నిమజ్జనాలు ప్రారంభమవుతాయని, 11వ రోజుకు ముగించాలని తెలిపారు. పట్టణంలో 2 ప్రాంతాల్లో నిమజ్జనాలు జరుపుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అక్కడ బారికేడ్లు, లైటింగ్, క్రేన్ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. మండపాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సమావేశంలో ఇరిగేషన్ ఈ మల్లికార్జునరావు, రూరల్ సీఏ బెల్లం శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ మున్సిపల్ ఎంఈ శ్రీనివాసరావు, మున్సిపల్ ఎలక్ట్రికల్ ఏఈలు పాల్గొన్నారు. పండగ అనేది పండగ వాతావరణంలో జరగాలి, అందరం చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలని, హ్యాపీగా ఉండాలని పండగ జరుపుకుంటూ ఉంటాం. దీన్ని పోటా పోటీలుగా, అంటే ఒకళ్ళు పెట్టిన దగ్గర ఇంకొకళ్ళు మండపాలు పెట్టడం, లేకపోతే వివాద పట్టము, గొడవలుగా చేసుకోను, లేకపోతే లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే విధంగా అయితే ఉండొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏ చిన్న విషయం ఉన్నా కూడా మా పోలీస్ సిబ్బంది, మా డిఎస్పి గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. గొడవలకు ఆస్కారం లేకుండా పండుగ చక్కగా జరగాలి. మా వైపు నుంచి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అనుమతులన్నీ కూడా మీ ఎలాగో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఇవ్వాలని మంత్రి గారు నిర్ణయించారు కాబట్టి మేము ఇమీడియట్గా 24 గంటలు తిరిగేలోపే అన్ని అనుమతులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. మాకు మీ నుంచి సహకారం కావాలి, తెనాలికి మంచి పేరు రావాలి. ఎక్కడా కూడా నిమజ్జనం జరిగే చోట కానివ్వండి, నిమజ్జనం కూడా ఇక్కడ 11 రోజులు చేస్తారని చెబుతున్నారు. 7వ తారీఖు నుంచి సుమారు 18వ తారీఖు వరకు నిమజ్జనం ఏర్పాట్లలో కానివ్వండి, ఎక్కడ పోటాపోటీగా పండగ జరపండి, కానీ వివాదాలు పడవద్దు. సభ్యత్వ నమోదుతో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని పట్టణ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 2 నుండి భారతీయ జనతా పార్టీ నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం తెనాలిలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని సూచించారు. తెనాలిలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరూ పనిచేయాలని 10,000 సభ్యత్వ నమోదు టార్గెట్ గా సూచించారు. అదేవిధంగా 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం నమోదవుతుందన్నారు. మాన్యువల్ గా కూడా సభ్యత్వం చేసుకోవచ్చని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు అడప సంపతరాయుడు, తెనాలి పట్టణ సభ్యత్వ ప్రముఖ అమ్మాయి చౌదరి, మంగళగిరి సభ్యత్వ ప్రముఖ్ సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, వాసుదేవ నాయుడు, టి అనంతాచార్యులు, సాయి గుప్తా, లక్ష్మీ దుర్గ, మల్లవరపు రాజు, కనకదుర్గ, శిఖ రవీంద్ర పాల్గొన్నారు. భారతదేశంలో ఏకఛత్రాధిపత్యంగా ఉన్న కాంగ్రెస్ పాలనకు అడ్డుకట్ట వేసి ఈ రోజున దేశంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా భారతీయుల యొక్క ప్రతిభా పాఠశాలలే కాదు విశ్వంలో విశ్వగురువుగా ఎదిగే స్థాయికి ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఏర్పడిన NDA గవర్నమెంట్ ఈ రోజున ఈ దేశంలో ఉంది. ఈ బలమంతా కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులదే అన్నది అందరికీ తెలిసిన విషయం. ముందుగా భారతీయ జనతా పార్టీ ఉన్న సభ్యులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి మా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ అదేవిధంగా మనం ప్రపంచంలోనే ఒక రాజకీయ పార్టీకి అత్యధికమైన సభ్యత్వం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అదే భారతీయ జనతా పార్టీ. అది కూడా అప్పుడు మన అమిత్ షా గారి యొక్క సారథ్యంలో మనం సంపాదించుకున్నాం. ఆ కొనసాగింపు ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుంది. మళ్ళా ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం కూడా నూతన సభ్యుల్ని మనం ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ మనం కొంత వెనకబడే ఉంటున్నాం సభ్యత్వంలో కూడా. అది మన ఎన్నికల్లో కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తూనే ఉంది ఆ ప్రభావం. కాబట్టేసి ఇప్పుడు మనకు మన యొక్క జాతీయ లక్ష్యం ఏమిటంటే 30 కోట్ల మంది సభ్యత్వం కావాలి అని చెప్పేసి, అలాగే రాష్ట్రంలో నిర్ణయించుకున్నటువంటి సభ్యత్వ లక్ష్యం ఏంటంటే అంటే 1 కోటి అని మన యొక్క ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వర గారు అక్కడ ఇచ్చొచ్చింది 1 కోటి సభ్యత్వం చేస్తామని. అంటే మనకున్నటువంటి జనాభా 5 కోట్లు, 1 కోటి మంది 18 ఏళ్ల క్రితం లోపు వాళ్ళు ఉంటే 4 కోట్ల మందిలో మనం 1 కోటి మందిని చేస్తాలి అంటే ప్రతి 4లో ఒకళ్ళు ఉండాలన్నమాట భారతీయ జనతా పార్టీ సభ్యులుగా. అంటే ఇది ఒక పెద్ద లక్ష్యమే కావచ్చు. ఈ లక్ష్యాన్ని చేరించాలి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఒక అసిధారా వ్రతమే. కాబట్టేసి దక్కటమే చెప్పారు. తెనాలి ఆర్టీఏ పరిధిలోని వాహన వినియోగదారులు సరైన పత్రాలు తమ వద్ద కలిగి ఉండాలని ఆర్టీఓ టి రాఘవరావు తెలిపారు. తెనాలి ఆర్టీఓ పరిధిలోని కొల్లిపద, చెబ్రోలు, పొన్నూరు, కాకుమాను మండలాల్లోని ద్విచక్ర వాహనదారులు అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉంచుకోవాలని, 18 ఏళ్లలోపు మైనర్లకు వాహనాలను తల్లిదండ్రులు ఇవ్వకూడదని, ఆటోలో వెనుక డోర్లు తెరిచి ఉంచకూడదని పలు సూచనలు చేశారు. ఇవి పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ రాఘవరావు తెలిపారు. తెనాలి ఆర్టీఓ పరిధిలో ముఖ్యంగా 5 మండలాలు ఉన్నాయి. తెనాలి, కొల్లిపర, చేబ్రోలు, పొన్నూరు, కాకుమాను. ఈ పరిధిలో ఉన్న తెనాలి ఆర్టీఓ పరిధిలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా 2-వీలర్స్ తోలేవాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. అలాగే 18 ఏళ్లలోపు వాళ్ళ పిల్లలకి ఎవరికి కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా వాళ్ళ పిల్లలకి 18 ఏళ్లలోపు పిల్లలకి బైకులు ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ ఇస్తే వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతుంది, కోర్టుకు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 18 ఏళ్లలోపు పిల్లలకి మీ 2-వీలర్స్ ఇవ్వద్దు. అలాగే ఆటోలకు సంబంధించి ముఖ్యంగా వెనక బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నారు, అలాగే డ్రైవర్ పక్కన కూడా కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆటోలు బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయొద్దు, ఎవరిని కూడా అనుమతించవద్దు. ఇప్పుడు ఆటో డ్రైవర్ అనుమతించకపోతే వాళ్ళు కూర్చోరు. ఎవరు కూడా ప్రయాణికులకు కూడా అలాగే విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా వెనక డోర్ తీసుకుంటే ఎక్కబాకండి.
అలాగే డ్రైవర్ పక్కన కూడా కూర్చోవద్దు, ఇది మరీ ప్రమాదకరం. ముఖ్యంగా ఆటోలో వెళ్ళే స్కూల్ విద్యార్థులకి మరీ విజ్ఞప్తి ఏంటంటే, స్కూల్ విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, స్కూల్ యాజమాన్యాలకి, ఇప్పుడు ఆటోలో ఒక ఆటో ఉందంటే 6 లోపు 12 ఏళ్ళలోపు విద్యార్థులు 6 మాత్రమే ఎక్కాలి ఆటోలో. ఒక ఆటోలో 12 ఏళ్ళలోపు విద్యార్థులు 6 మాత్రమే ఎక్కాలి. అలాగే వాళ్ళ స్కూల్ బ్యాగులు కానీ, లంచ్ బ్యాగులు కానీ, బాక్సులు కానీ మొత్తం లోపలే ఉండాలి, బయటకు ప్రొజెక్షన్ రాకూడదు, లోపలే పెట్టుకోవాలి, 6 మాత్రమే ఎక్కాలి. ఒకవేళ అది మీకు ఏంటంటే ఏదన్నా ఎక్కువ మంది అంటే మీరు తల్లిదండ్రులకు కూడా చెప్పాలి, అలాగే స్కూల్ యాజమాన్యాలు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఆటోలు ఎన్ని ఆటోలు వస్తున్నాయి మన దగ్గరికి, మన స్కూల్కి, ఆటోలో ఎంతమంది ఎక్కుతున్నారనే స్కూల్ యాజమాన్యాలు కూడా విచారించుకుని 6 ఎక్కేట్టుగా చూసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని అర్ధరాత్రి బైకులు ఇచ్చి బయటికి పంపిస్తే చర్యలు తప్పవని డిఎస్పీ జనార్దన్ రావు హెచ్చరించారు. మంగళవారం డిఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మైనర్లకు బైకులు ఇచ్చిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, అదేవిధంగా ఊళ్లకు వెళ్లేవారు ఎల్హెచ్ఎస్ వాడుకోవాలని, తద్వారా దొంగతనాలు జరగకుండా ముందు జాగ్రత్త వహించిన వారు అవుతారని డిఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. గంజాయి విక్రయాలు వినియోగం చాలా వరకు తగ్గిందని, ఇంకా అక్కడక్కడ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని, మీకు ఏ సమాచారం ఉన్నా పోలీసులకు వెంటనే తెలియచేయాలని డిఎస్పీ హెచ్చరించారు. మీరు మీ పిల్లలకి, మైనర్లకి బైకులు ఇవ్వద్దు. వారు వితౌట్ హెల్మెట్ ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురవుతున్నారు. అర్ధరాత్రులు అన్నెసరీగా వచ్చి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. పేరెంట్స్ అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ పిల్లలు నైట్ టైం బయటకు వస్తే మీ వాళ్ళ వెహికల్స్ మీ స్విచ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. ఆ మరునాడు ఉదయం మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, దానికి ఆన్సర్ తల్లిదండ్రులు మీరే చెప్పాలి. మీరు ఈరోజు నుంచి మీ పిల్లలకి అర్ధరాత్రి బయటకు రావడం కానీ, బైకుల మీద తిరగడం కానీ చేయకుండా మీరు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెనాలి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ గవర్నమెంట్ కానీ మా మినిస్టర్ గారు కానీ మాకు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం గంజాయిని మేము చాలా వరకు కంట్రోల్ చేశాం, ఇంకా అది ఉంది. మీ ఫ్యామిలీలో కానీ, మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా గంజాయిని వాడుతున్నారని కానీ, అమ్ముతున్నారని కానీ ఎటువంటి సమాచారం ఉన్నా నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పచ్చు. మీరు ఫోన్ చేసిన విషయం మేము సీక్రెట్గా ఉంచి దాని మీద కంట్రోల్ చేసి, యువత గంజాయికి బానిసలు కాకుండా తెనాలని పట్టణ ప్రజల్ని గంజాయి నుంచి విముక్తి చేయడానికి పోలీసు వారి తరఫున ఆ ప్రయత్నం మీరు చేస్తున్నాం. ప్రజలు కూడా మీరు భాగస్వాములు అయ్యి మాకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణ ప్రజలు, ఇప్పుడు వైఫై వచ్చింది, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, ఇళ్ళకి తాళాలు వేసినప్పుడు మాకు చెప్పమని మేము చెప్తున్నాం. మీరు మీ ఇళ్ళకి తాళాలు వేసి వెళ్ళినప్పుడు మాకు చెప్తే మేమే కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మీ ఇంటిని మేము 24 కూడా మానిటరింగ్ చేస్తాం. సీసీ కెమెరాలు పెట్టి, ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టి మీ ఇంటిని మేము పరిరక్షిస్తాం. అట్లా కాకుండా మీరు వెళ్ళిపోయిన తర్వాత దొంగతనం జరిగాక రికవరీ కాలేదని మా చుట్టూ తిరగడం కన్నా మీరు ముందే మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు చెప్తే మీ ఇంటిని మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు వచ్చే వరకు జాగ్రత్తగా మా బాధ్యతగా మేము కాపాడుతామని ఇందు ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సదుపాయాలన్నీ మీరు వాడుకోవాలి. ఎల్హెచ్ఎల్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మీరు లేకపోయినా మీరు మీ ఇంటిని మా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం నిఘా ఉంటుంది. దానివల్ల మీరు మీ ఇల్లు భద్రంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రి ఆదేశాల మేరకు అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయింపుపై వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హౌసింగ్ ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలోని పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో అనర్హులకు స్థలాలు మంజూరు చేశారని పలు ఆరోపణలు రావడం, మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయిలో పర్యటించి పలు అవకతవకలు గుర్తించి ఆదేశాలు జారీ చేశారని, కాబట్టి అధికారులు చేపట్టే వెరిఫికేషన్కు ప్రజలందరూ సహకరించాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు. మన తెనాలి పట్టణంలో 20,000 ఇంకా పైబడి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. 9,000 చిల్లర వరకు ఇల్లు శాంక్షన్ అయ్యాయి. 5 లేవర్లలో ఒక ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. వివిధ కారణాల వల్ల ఈ యొక్క ఇంటి నిర్మాణ
కార్యక్రమం కొంత స్లో అయింది. దీంట్లో భాగంగానే గౌరవ మంత్రివర్యులు గారు ఈ మంత్ 4వ తారీఖున లేఅవుట్లు విజిట్ చేయడం, ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ యొక్క హౌసింగ్ కార్యక్రమం డిసెంబర్31 రోజు కాబోతుంది కాబట్టి ఇళ్ళ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీని వేగవంతం చేయాలనేసి ఈరోజు మా సెక్రటరీ సందర్భంతో కూడా కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయడమైంది. హౌసింగ్ మున్సిపల్ రెవెన్యూ అందరం కూడా కలిసి వారితో ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఫార్వర్డింగ్ వెళ్ళాలి అవ్వాలి, ప్రోగ్రెస్ని ఏ విధంగా తేవాలనేసి ఈ యొక్క సమావేశం లక్ష్యం టార్గెట్స్ కానీ లేవేజ్ యాక్షన్ ప్లాన్ కానీ వాళ్ళకి ఇచ్చాం, అది అవుతుంది. అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మా యొక్క సూచన ఏంటంటే లేఅవుట్లలో కాంట్రాక్టర్లు మీకు సమయం ఇంటి కన్స్ట్రక్షన్ ఉండే కదా, దాన్ని మీరు కూడా వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయాలు కూడా గమనించుకోవాలి. అదేవిధంగా అక్కడ అంటే అక్కడ ఎలా జరుగుతున్నటువంటి క్రమంలో ఏమన్నా లోటుపాట్లు కింద ఉంటే కనుక అమ్యూనిటీ సెక్రటరీస్ ఉంటారు వారి ద్వారా దీన్ని మీరు అప్డేట్లు ఉండాలనేసి కోరుతున్నాం. అదేవిధంగా కొన్ని కొన్ని ప్లాట్స్ విషయంలో కొంత గ్యాప్ ఉంది అనేటువంటి విషయం కూడా దృష్టికి వచ్చింది, దానికి సంబంధించి కూడా మరొక్కసారి ఆ డేటా రీవాలిడేషన్ రీవాలిఫికేషన్ అనేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. దీనికి సంబంధించి ఈ యొక్క సెక్రటరీస్ అందరికీ కూడా ఏ విధంగా చేయాలి ఎలా చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి గురించి కొంత ఇన్స్ట్రక్షన్స్ వచ్చి అంటే ఏపీసీఆర్డీఏ పరిధికి వచ్చేటువంటి హౌసింగ్ ఏదైతే ఉందో దాన్ని చేయమన్నారు. సో ఒక చెక్లిస్ట్ ప్రకారం 4వ తారీఖున గౌరవ మంత్రి వర్యులు వారు పెదరావురు లేఅవుట్లో అలాగే సిరిపురం లేఅవుట్లో తిరిగినప్పుడు అనర్హులైన వారి చేతుల్లో ఇళ్ల పట్టాలు ఉన్నాయి అనే ఒక మన విచారణలో తెలిసింది. కొంతమంది ప్రభుత్వ స్థలాలని అమ్మేసుకుంటున్నారని, అట్లాగే ప్రభుత్వం ఏదైతే ఇళ్ళు నిర్మాణం చేపట్టదలుచుకుందో ఆ ప్రదేశంలో 2-3 అంతస్తులు కూడా కట్టబడి ఉండడం కూడా స్వయంగా మంత్రి గారి వెరిఫికేషన్లో తెలియవచ్చింది. అందువల్లే ఒకసారి మన టీం అందరితో కూడా ఉన్న బెనిఫిషియరీస్ని రీవెరిఫై చేయించాలి అని చెప్పేసి మాకు ఉన్నతాధికారుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము వార్డు ఎమ్యూనిటీస్, వెల్ఫేరు, అట్లాగే రెవెన్యూ, అడ్మిన్ సెక్రటరీలతో కలిపి టీమ్స్ని ఫామ్ చేసి 1 or 2 డేస్లో ఫీల్డ్లోకి పంపించేసి వాళ్ళ ఎలిజిబిలిటీని ఒకసారి చెక్ చేయబోతున్నాం. దయచేసి ప్రజలందరూ, లబ్ధిదారులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకరించాలి. అట్లాగే మేము ఈ 4వ తారీఖున మినిస్టర్ గారితో పాటు తిరిగినప్పుడు కొంతమంది ఇళ్ల స్థలాలు చూపించలేదు, పట్టా ఇచ్చారన్నారు. అవన్నీ కూడా మంత్రి గారి, గౌరవ మంత్రి గారి వారి సూచనల మేరకు సెకండ్ ఫేజ్లో కాకుండా ఫస్ట్ ఫేజ్లో ఉన్న వాళ్ళవి, వాళ్ళ ఇంటి పట్టా ఇవ్వబడి ఎవరికైతే స్థలం చూపించలేదో వాళ్ళందరికీ కూడా చూపించే విధంగా ఈ 2-3 రోజుల్లో చర్యలు తీసుకుంటాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.